కొత్తగా పెళ్ళైంది సుందరానికి. శోభనం 3 రాత్రులు మూగగా గడిచిపోయాయి. దగ్గరకు తీసుకుందాం అనుకున్నప్పుడల్లా బయట ఎవరో ఒకరి అరుపులు, మాటలు, మాటి మాటికి తలుపులు, బాధలు. 3 కాస్త దొబ్బేసేది. ఛీ, నీ అమ్మ అని 100 సార్లైనా తిట్టుకున్నాడు. శైలజ చిలిపి పిల్ల, అసలే అల్లరి పిల్ల. శైలజ నవ్వులే నవ్వులు. సుందరానికి కోపం నశాలానికంటింది. సుందరం విసుక్కుంటుంటే శైలజ గలగలా నవ్వేసేది. ఏదో ఒక సమస్య అడ్డం వచ్చి మూడ్ ఆఫ్ సెట్ అయ్యి 3 రాత్రులు ఏమీ లేకుండానే గోవింద కొట్టేశాయి. సుందరం అదృష్టం కొద్దీ మొదటి పెళ్లి చూపుల్లోనే శైలజ నచ్చేసింది. శైలజకు అది 12 పెళ్లి చూపులు. వచ్చిన సంబంధం వచ్చినట్టు ఏదో వంక చెప్పి తిరగొట్టేసేది. శైలజ పెళ్లి ఒక సమస్య అవుతుందేమోనని శైలజ తల్లిదండ్రులు బెంగ పెట్టుకున్నారు. శైలజ అన్న రామ్మూర్తి తన చిన్ననాటి స్నేహితుడు కామేశం తమ్ముడే సుందరం. మంచివాళ్ళని పెళ్లి చూపులకు ఆహ్వానించాడు రామ్మూర్తి. సుందరాన్ని చిన్నప్పటి నుంచి బాగా తెలిసి ఉండడం వల్ల శైలజకు ఈడు జోడు బాగుంటుందని భావించి పెద్ద ఆస్తిపరులు కాకపోయినా మంచి ఉద్యోగం ఉంది, అది చాలని ఈ రోజుల్లో కుర్రాల్లోకి 1.25 లక్ష చెడు స్నేహాలు, చెడు అలవాట్లు ఉంటాయనని సుందరం పద్ధతిగా పెరిగినవాడని, చాలా మంచివాడని చెప్పి తల్లిదండ్రులను ఒప్పించాడు. శైలజ కూడా సుందరం బాగా నచ్చేశాడు. నచ్చాక ఏం చేస్తుంది, అందగాడు కదా. శైలజ పెద్ద అందగత్తె అని చెప్పలేం గాని చామన ఛాయతో ఆకర్షణీయంగా మంచి అంగసౌష్ఠవంతో ఉంటుంది. ఎప్పుడు హుషారుగా, చలాకిగా, కిలకిలా నవ్వుతూ గెంతులే గెంతులు. స్కూల్లో, కాలేజీలో అల్లరి పిల్ల అని, రౌడి పిల్ల అని మాత్రం పేరు తెచ్చుకుంది. చదువుల్లో యావరేజ్. ఎప్పుడు సినిమాలు, షాపింగ్లు, పార్టీలు, ఎంటర్టైన్మెంట్స్, ఎంజాయ్మెంట్స్. తల్లితో దెబ్బలు తినని రోజంటూ లేదు. అయినా ఏ కోసాన పౌరుషం ఉండేది కాదు, అల్లరి మామూలే. తల్లిదండ్రుల గారభం కన్నా అన్న చేసే గారభమే ఎక్కువ. కానీ అన్న మాటే వేదం. అన్న ఎంత చెబితే అంత. అన్నంటే శైలజకు ప్రాణం. శైలజకు అతి సంతోషం. వచ్చినప్పుడల్లా దూరం నుండి పరిగెత్తుకొచ్చి ఎగిరి చెంకెక్కేసేది. పెరిగి పెద్దదైనా ఆ అలవాటు మాత్రం పోలేదు. శైలజకు గుణముంది. ఏది తిన్నా నలుగురికి పెట్టి తను తినేది. అడుక్కునే వాళ్ళు ఎక్కడ కనబడ్డా చేతిలో ఎంతుంటే అంత, వెనుక ముందు చూడకుండా వారికిచ్చేసేది. వద్దని ఎంత వారించినా వినేది కాదు. పెళ్ళైన మర్నాడు అత్తారింట్లో గృహప్రవేశం. తరువాయ్ సత్యనారాయణ స్వామి వారి వ్రతం. పూజలో కూర్చున్నారు నవదంపతులు. వ్రతం పూర్తయింది. ఇక సత్యనారాయణ స్వామి వారి కథ ప్రారంభమవుతుంది నాయనా. ఒక్కో కథ పూర్తయిన తర్వాత ఒక్క కొబ్బరికాయ కొట్టాలి అన్నారు పంతులు గారు. మొదటి కథ పూర్తయింది. బాగా ముదురకాయలేమో. సుందరం ఎంత కొడుతున్నా పగలడం లేదు. యహే, ఇలా ఇవ్వండి, నేను కొడతానని చెయ్యి అంతెంతున ఎత్తి ఠప్ మంటూ కొట్టింది శైలజ. కొబ్బరికాయ పగిలి ఓ చెక్క ఎగిరి పంతులు గారి నెత్తి మీద టప్ మంటూ తగిలింది. పంతులు గారు, వామ్మో, నా తల పగిలిపోయింది, రక్తం రావడం లేదు కదా అంటూ తలంతా తడుముకుంటున్నాడు. ఇక మన శైలజ నవ్వులే నవ్వులు. సుందరం సీరియస్గా చూశాడు. శైలజ తల్లి నెత్తి మీద ఓ మొట్టికాయ వేసి, ప్రతిదానికి ముందు తయారవుతావు, నువ్వు కాదు కొట్టాల్సింది, అల్లుడు కొట్టాలి. పాపం పంతులు గారు చిన్నబుచ్చుకున్నారు. అమ్మా, గూటం ఉంటే తెప్పించండి, ఇంకా 4 కథలున్నాయి అంటూ గుండు తడుముకోసాగారు. 2 కథ పూర్తయింది. కొబ్బరికాయ కొట్టాలి. అయ్యా, గూటం తెప్పించారా అన్నారు పంతులు గారు. దొరకలేదండి. సరే నాయనా, నువ్వే కొట్టు జాగ్రత్తగా. సుందరం టప్టప్మంటూ కొడుతున్నగాని పగలడం లేదు. ఈసారి శైలజ సుందరం చేపట్టుకొని ఠప్మంటూ గట్టిగా కొబ్బరికాయ కొట్టించింది. ఈసారి 2 చెక్కలు ఎగిరి
ఒకటి పంతులుగారి మూతికి, ఇంకొకటి పక్కనే కూర్చున్న పంతులుగారి శిష్యుడి తలకు తగిలాయి. శైలజ పగలబడి నవ్వసాగింది. అబ్బా చచ్చన్రా దేవుడా, ఇవేం కొబ్బరికాయలండి, ఎక్కడి నుండి తెప్పించారు? ఎరువుగా ఆర్డీఎక్స్ వేసి పండించారా ఏమిటి అంటూ పళ్ళు కదులుతున్నాయేమోనని వేళ్లతో పట్టి పట్టి చూసుకుంటున్నారు పంతులు. శిష్యుడు పిల్లకెత్తి మరీ పాముకుంటున్నాడు. శైలజ నవ్వుల మీద నవ్వులే నవ్వులు. అక్కడ అందరూ పగలబడి నవ్వసాగారు. సుందరానికి కూడా నవ్వొచ్చింది, కానీ నవ్వలేదు బాగోదని. ఇక మూడో కథ ముగిసింది. పంతులు గారు లేచి గోచి సర్దుకుంటూ, నేను కాస్త అలా పక్కకెళ్ళి నిలబడతాను, కొబ్బరికాయ కొట్టాక పిలవండి అన్నాడు మూతి తడుముకుంటూ. సుందరం శైలజ వంక చూశాడు. శైలజ బలవంతన నవ్వు ఆపుకుంటూ సుందరం కేసి చూసింది. ఈసారి నేనే జాగ్రత్తగా కొడతాను, నువ్వు చేయి పెట్టకు అన్నాడు. నానా తిప్పలు పడి కొబ్బరికాయ పగలగొట్టాడు. అది కాస్త నిలువుగా పగిలింది. శైలజ ఇక నవ్వు ఆపుకోలేక బల్లుమని నవ్వసాగింది. సుందరం ముఖం చిన్నబోయింది. తల్లి వెనుక నుంచి మొట్టికాయలు వేస్తూనే ఉంది, కానీ శైలజ పట్టించుకోవడం లేదు. ఇంతలో పంతులు గారు వచ్చి, శుభం, కొబ్బరికాయ నిలువగా పలిగితే శుభం మీద శుభం జరుగుతుంది. నాలుగో కథ ప్రారంభం. కథ పూర్తయింది. నాయనా, నేను కాస్త నశ్యం పీల్చుకోవస్తాను, కానీ ఈలోగా కొబ్బరికాయ కొట్టే కార్యక్రమంలో ఉండు అంటూ పంతులు గారు పక్కకు నక్కారు. సుందరం నాలుగో కొబ్బరికాయ కొట్టాడు. బాగానే పగిలింది, కానీ పువ్వు వచ్చింది. పనికిరాదు అన్నాడు పంతులు. శైలజకు నవ్వు ఆగడం లేదు. ఇంకో కొబ్బరికాయ కొట్టాడు, అది కాస్త కుళ్ళింది. ఇక పంతులు గారు లేస్తూ, నాయనా ఈసారి ఇద్దరు కలిపి కొట్టండి అన్నారు పంతులు. నేను రెడీ అంటూ సుందరం చేయి మీద చేయి వేసి టప్పుమంటూ కొబ్బరికాయ కొట్టారు. అది పగిలి పగలనట్టు పగిలి సుందరం అరచేయకుండా రెండు పెంకుల మధ్య ఇరుక్కుపోయింది. అబ్బా అన్నాడు సుందరం. శైలజ కడుపు పట్టుకొని నవ్వసాగింది. పంతులు గారు తెలివిగా ఆ రెండు పెంకులు విడదీసి చెయ్యి విడిపించారు. చెయ్యి ఎర్రగా కందిపోయింది. సుందరం ఉఫ్ ఉఫ్ మంటూ చెయ్యి ఊదుకుంటుంటే శైలజ మళ్ళీ మళ్ళీ నవ్వులు. సుందరం కోపంగా చూసినా పట్టించుకోవడం లేదు. తప్పమ్మా, అలా మాటిమాటికి నవ్వకూడదు, శైలజ అన్నయ్య వారించాడు. ఏం చెయ్యను, నవ్వొచ్చేస్తుంది. మరి మరి కొబ్బరికాయలు అలా పగులుతుంటే నవ్వు ఆగడం లేదు అంటూ తెరలు తెరలుగా నవ్వుతుంది శైలజ. అందరూ శృతి పలికారు శైలజ నవ్వులతో. ఇక పంతులు గారు ఐదో కథ పూర్తి చేశాడు. అమ్మా, వారి చేయికి దెబ్బ తగిలింది కాబట్టి నువ్వే స్వామివారిని తలుచుకొని కొబ్బరికాయ కొట్టమ్మా అన్నారు పంతులు గారు. అమ్మో, నేను కొట్టను, ఏదైనా తేడా జరిగితే మా అమ్మ నన్ను కొడుతుంది. నేనేం కొట్టనులే, జాగ్రత్తగా పంతులు గారు చెప్పినట్టు మనసులో దేవుణ్ణి తలుచుకొని కొట్టు, ఎందుకైనా మంచిదని పంతులు గారు వెనక్కు తిరిగి కూర్చున్నారు, నెత్తికి కండువా తలపాగల చుట్టుకుంటూ. శైలజ కళ్ళు మూసుకొని కాసేపు ఏదో ప్రార్థించుకొని వచ్చే నవ్వును ఆపుకుంటూ తమ్మని గట్టిగా ఓ దెబ్బ కొట్టింది. ఆశ్చర్యం, కొబ్బరికాయ సమానంగా పగిలి ఆ నీళ్లు అభిషేకంలా ఎదురుగానున్న సత్యనారాయణ స్వామివారి పటం మీద అభిషేకించినట్టు పడ్డాయి. పంతులు గారు చెంపలు వేసుకుంటూ, ఆహాహా, కొబ్బరి నీళ్లు ఇలా స్వామివారి పటం మీద అభిషేకంలా వర్షించడం, నా సర్వీస్లో చూడటం ఇదే ప్రధానం. మీ కోడలు వల్ల మీ వంశం తరుస్తుంది. ఆ స్వామివారి అనుగ్రహం మీ మీద మీ కోడలి రూపంలో వర్షిస్తుంది. వేదం పలికే నా మాట అక్షర లక్షల సత్యం అన్నారు పంతులు గారు. శైలజకు నవ్వాగిపోయింది. ఆ మాటలతో శైలజ అత్తగారికి కోడల మీద ప్రేమ కొండంతగా పెరిగిపోయింది. ఆ పక్కనే కూర్చొని ఉన్న అత్తగారు శైలజను ముద్దు పెట్టుకుంది. అన్నవరంతో వ్రతం పూర్తయితేనే గాని శోభనం చెయ్యకూడదు, ఇక మూడో రోజున అన్నవరంలో వ్రతం చేసుకోవాలని బయలుదేరారు. వ్రతం పూర్తయింది, భోజనాలయ్యాయి. అన్నవరం ప్రసాదం అంటే శైలజకు చాలా ఇష్టం.
అన్నయ్య రామూర్తి శైలజ విషయం తెలుసుండడం వల్ల ఓ 10 ప్యాకెట్లు తెచ్చి ఇచ్చాడు. గబగబా అందుకొని పక్కన మొగుడున్నాడని కూడా చూడకుండా చకచక తినేసింది. సుందరానికి కొంచెం కూడా పెట్టకుండానే ఎక్కుడు ఏం తిన్నా నలుగురికి పెట్టి తినే శైలజ ఈ ఒక్క విషయంలో మాత్రం మినహాయింపు ఇవ్వాల్సిందే. సుందరానికి మండిపోయింది. ఛీ, ఏమిటి వెదవయ్యావా? మొహం వాసిపోయినట్టు పక్కన నేనున్నానన్న మేనర్స్ లేకుండా మొత్తం తినేస్తావా? నేనేమి మొత్తం తినేయలేదు, మీకోసం కొంచెం ఉంచానులేండి. అబద్ధలు కూడానా? ఏది చూపించు. ఇదిగో అంటూ ఒక చిన్న ముద్ద నాలుక చివరన చూపించింది. సుందరానికి ఏమనాలో తెలవలేదు. కావాలా వద్దా, తినేయనా? సుందరం అటూ ఇటూ చూసి చటక్కున శైలజ నాలుక చివరన ఉన్న ముద్దను తన నాలుకతో లాక్కొని లొట్టలేసుకుంటూ తినేశాడు. బాగుందా అంది శైలజ కిలకిలా నవ్వుతూ. తీపి బాగా ఎక్కువయ్యింది. ఇది శైలజ ప్రసాదం కదా, అలానే ఉంటుంది అంటూ మళ్ళీ కిలకిలా నవ్వేసింది. సుందరానికి ఆ స్వచ్ఛమైన బోలతనపు నవ్వులంటే చాలా ఇష్టం. అందరూ కొండ కిందకు దిగారు. అక్కడ బోలేడు మంది ముష్టివాళ్లు కనపడ్డారు. ఇంకేముంది, ఎవండి మీ పర్సులు ఇవ్వండి అంటూ అక్కడున్న అందరి పర్సులో ఉన్నదంతా ధర్మం చేసేసింది. పర్సు సుందరం చేతిలో పెట్టింది. తీరా చూస్తే ఏముంది పర్సు ఖాళీ. ఒళ్ళు జల్లు మంది సుందరానికి. 100 రూపాయల నోట్లు 50కి పైగానే ఉంటాయి, అవి లేవు. శైలు, డబ్బులేవి? పాపం అడుక్కునే వాళ్ళని అంటే రూపాయో 2 వెయ్యాలి గాని చిల్లర కనబడలేదు, అందుకని ఒక్కొక్కలకు 100 రూపాయలు ధర్మం చేసేస్తావా అంటూ వీపు మీద దబా దబా 4 దెబ్బలు వేశాడు. వెయ్ వెయ్ వెయ్, నాకేం దెబ్బలు తగలలేదుగా అంటూ కిలకిలా నవ్వేసి కన్ను కొట్టింది. ఓరి దేవుడా, ఇలాంటి పెళ్ళాన్నిచ్చావేంటయ్యా, నా పాటలు నాకున్నాయన్నమాట మనసులో గొనుక్కున్నాడు సుందరం. సుందరం అసలే వెరీ క్యాల్కులేటివ్. పైసా పైసకు 100 లెక్కలేసుకొని మరీ ఖర్చు చేస్తుంటాడు. నాకు బొమ్మలు కొనిపెట్టు, గాజులు కొనిపెట్టు, టోపీ కొనిపెట్టు అంటూ మారం చేసి మరీ అన్ని కొనిపించుకుంది. ఇంకా తనవి తీరక రకరకాల ఇయర్ రింగ్స్, స్టడ్స్, బొట్టు బిళ్ళలు కొనిపించుకుంది. వాటన్నిటికీ డబ్బులో ఉన్నాయి, పర్సులోనే. సీక్రెట్గా కొంత డబ్బు మినిమం 5,000 దాస్తాడు. ఇప్పుడు దాని ఎదురుగుండా తీస్తే వామ్మో ఇంకేమైనా ఉందా, గోవిందహరి అనుకుంటూ తండ్రి దగ్గరకు వెళ్ళి 1,000 రూపాయలు అడిగి తీసుకున్నాడు. నీ దగ్గర డబ్బేమైందిరా? ఆ, ఏం చెప్పను, ముష్టోళ్లకు ధర్మం చేసేసింది మీ కోడలు, కోపంగా అన్నాడు సుందరం. తండ్రి గొల్లున నవ్వేశాడు. పోనిలేరా ఊరుకో. ఒరేయ్, నువ్వెప్పుడైనా పైసాన్న ధర్మం చేశావుటరా? పీనాసి ముఖమోడా, దేవుడు నీకు తగ్గ పెళ్ళాన్నే ఇచ్చాడు అని తండ్రి ఇంకా బిగ్గరగా నవ్వుతూ బ్యాలెన్స్ చేసేశాడు దేవుడు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ కదా అంటూ తండ్రి బిగ్గరగా నవ్వాడు. సుందరం ఒడుక్కున్నాడు. శైలజ కొన్న వాటికి బిల్లు చెల్లించాడు. ఈలోగా బస్సు రావడం ఎక్కడం జరిగిపోయింది. బస్సు రద్దీగా ఉంది, లేడీస్ సీట్లే ఖాళీగా ఉన్నాయి. రండి కూర్చోండి అంది శైలజ నిలబడి ఉన్న భర్తను పిలుస్తూ. అవి లేడీస్ సీట్లే, గాడిద గుడ్డేం కాదు, రండి అంటూ భర్త చేపట్టుకొని పక్కన కూర్చోబెట్టుకుంది శైలజ. ఆ తర్వాత ఎవరో ఒక ఆవిడ వచ్చి సుందరాన్ని ఎగాదిగా చూసి లేవమంది. శైలజ అంతెంతున లేచింది. లేవరు, నా మొగుడు నా పక్కనే కూర్చోవాలి, ఏం చేసుకుంటావో చేసుకో అంది శైలజ. ఎందుకే గొడవ, 1 గంట నిలబడితే సరిపోయేదానికి అంటూ సుందరం లేవబోయాడు. శైలజ సుందరం చేపట్టుకొని వదల్లేదు. కూర్చోండి, మనం ముందు వచ్చాం కూర్చున్నాం అంతే. ఇదంతా వెనుక నిలబడ్డ శైలజ తల్లిదండ్రులు, అత్తమామలు చూస్తూనే ఉన్నారు. మా వాడి మెత్తదనానికి మీ అమ్మాయి గట్టిదనానికి బ్యాలెన్స్ అయిపోయింది. బావగారు మనం ఏదో అనుకుంటాం గాని దేవుడు కరెక్టే అన్నారు సుందరం తండ్రి. సుందరానికి వీక్నెస్ ఉంది.
బస్సెక్కితే చాలు, నిద్రే నిద్ర. సీటు లేకపోయినా పైన కడ్డీని గట్టిగా పట్టుకొని భుజం మీద తలకాయ పెట్టుకొని నిద్రపోతాడు. డ్రైవర్ బ్రేక్ వేసినప్పుడల్లా ముందుకు తూలి పడాలాలు మామూలే. ఓసారి ఇలాగే బస్సెక్కి నిలబడి నిద్రపోతున్నాడు. కుక్క అడ్డొచ్చిందని ఖయ్యమంటూ బ్రేక్ వేశాడు డ్రైవర్. ఇంకేముంది, మనోడు ఒక్కసారిగా తూలి ఎదురుగా నిలబడ్డ ఒక ఆవిడ మీద పడడము, ఆవిడెళ్ళి ఇంకో మొగాడి మీద పడడము, ఆ మొగాడెళ్ళి ముందు నిలబడ్డ కాలేజ్ అమ్మాయిల మీద పడడము జరిగిపోయింది. కాలేజ్ అమ్మాయిలు కిసుక్కున నవ్వుకున్నారు. కానీ సుందరం పడ్డ ఆవిడ, నీ జిమ్మడా దొంగ సచ్చినోడా, కళ్ళు కనపడడం లేదురా అంటూ చెంప మీద ఒక్కటెంచుకుంది. సుందరం బిత్తరపోయాడు. సుందరం చదువుతున్న కాలేజ్ అమ్మాయిలే కావడంతో ఆ అమ్మాయిలందరూ కలగజేసుకొని ఏదో పొరపాటుగా మీద పడితే కొడతావా అంటూ ఆవిడను నాలుగు పీకి బస్సాపించి ఆవిడను కిందకు తోసి పారేశారు. థ్యాంక్స్ అన్నాడు సుందరం. కూర్చొని నిద్రపోమ్మా, నిలబడి నిద్రపోతే ఇలాగే నీ జిమ్మడిపోద్ది అంటూ గలగలా నవ్వారు. సుందరం సిగ్గుతో చితికిపోయాడు. పాపం ఏం చేస్తాడు, ఎంత ఆపుకుందామన్నా దిక్కుమాలిన నిద్ర ఆగదు. ఇప్పుడు అంతే, నెమ్మదిగా తల అటూ ఇటూ ఆడిస్తూ శైలజ భుజం మీద తల పెట్టి నిద్రపోసాగాడు. శైలజ నవ్వుకుంది. నెమ్మదిగా తల శైలజ ఒడిలో జారిపోయింది. శైలజ సుందరం రింగురింగుల జుత్తుల నుంచి చేతులు పోనిచ్చి వేళ్లతో రింగుల చుట్టుకోసాగింది. అలా అమాయకంగా చంటిపిల్లాడిలా నిద్రపోతున్న సుందరం ముఖం చాలా ముద్దిచ్చేసింది. అటూ ఇటూ చూసి సుందరానికి ముద్దులు పెట్టేసింది. ఇందాక దెబ్బలాడుకున్న ఆవిడ చూసి కిసుక్కున్న నవ్వి, కొత్తగా పెళ్ళైందా, రాత్రి నిద్రపోనివ్వలేదా మీ ఆయన్ని, మీ ఆయన చాలా అందంగా ఉన్నాడు అంది. అంతే శైలజ సీరియస్గా చూసి హ్యాండ్ బ్యాగ్లోంచి నాప్కిన్ తీసి సుందరం ముఖం మీద కప్పింది. ఆవిడ మళ్ళీ నవ్వింది. అబ్బో, పెళ్ళైన కొత్తలో మేం కూడా ఇంతేలే అంటూ చేతులు సాగదీసింది. ఇక మన సుందరం విషయానికొస్తే చిన్నప్పటి నుంచి మెతక, వెరీ సెన్సిటివ్, మహామహా మొహమాటమస్తుడు. ఇక సిగ్గుబిడియం చెప్పనక్కర్లేదు, ఎవరి మనసును కష్టపెట్టడు. చిన్నతనం నుంచి టాప్ ఇంటెలిజెంట్. సుందరం కన్నా ఎవరికి ఒక్క మార్క్ కూడా ఎక్కువ వచ్చేది కాదు. మార్కుల్లో అంత వేరియేషన్ ఉండేది. బెంగళూరులో ఐటీ జాబ్, మొదటి ప్రయత్నంలోనే మంచి ఉద్యోగం సాధించాడు. ఆడవాళ్లకు ఆమెన దూరంలో ఉంటాడు. ఎప్పుడు మగవాళ్లను ఏడిపిస్తూ విమర్శిస్తుంటారని అతని భయం. వాళ్లను తప్పించుకొని తప్పించుకొని తిరుగుతూ ఉంటాడు. ఆడవాళ్ళంటే భయం చేత అసలు పెళ్ళే వద్దనుకున్నాడు. కానీ అన్న గదమాయించేసరికి ఒప్పుకున్నాడు. పాపం, చిన్నప్పటి నుండి ఏ పరాయి ఆడపిల్లను తాకని వాడవటం చేత శైలజను మాటిమాటికి ముట్టుకోవాలనుకునేవాడు. పెళ్లిళ్ళో పక్కపక్కన కూర్చుంటే శైలజ చేతులు భుజాలు తనకు తగులుతోతున్నప్పుడల్లా చాలా హాయిగా ఫీల్ అయ్యేవాడు. కానీ శైలజ వంక తలెత్తి సూటిగా చూడలేకపోయేవాడు సిగ్గుచేత. కానీ శైలజ మాత్రం ఏమాత్రం సిగ్గు సంకోచం లేకుండా సూటిగా సుందరం వైపు తదేకంగా పెద్ద పెద్ద కళ్ళను పిప్పరించి మరీ చూసేది. ఏ పని లేకపోయినా సుందరాన్ని కావాలని తాకుతుండేది. సుందరం తన వైపే చూసినప్పుడల్లా చిలిపిగా నవ్వుతూ కన్ను కొడుతుండేది. సుందరానికి గుండె దడదడాలాడేది. రెండుసార్లు ఎవరూ చూడకుండా బుగ్గల మీద ముద్దు పెట్టేసింది కూడా. మాటిమాటికి కాళ్ళు తగిలించేది. కావాలని తన నడుమును వీపును మిగిలిన అందాలను కనపడేలా చూపించేది. మొత్తానికి సుందరానికి పిచ్చెక్కించేసేది. శైలజకు తను అల్లరితో ఆడుకోవడానికి అమాయక మొగుడనే ఆటబొమ్మ దొరికింది. శైలజను ఎప్పుడు పొందుతామా అని అనుక్షణం తహతహలాడసాగాడు సుందరం. ఇది కనిపెట్టేసిన శైలజ సుందరాన్ని రకరకాలుగా ఆటపట్టిస్తుండేది. సుందరం ఒడుక్కునేవాడు, కానీ శైలజను ఏమి అనేవాడు కాదు. శైలజకు సుందరం మెతకదనం బాగా నచ్చేసింది. కానీ శైలజకు తెలియని విషయం ఒకటుంది, సుందరానికి కోపం పౌరుషం కొంచెం ఎక్కువ ఉన్న సంగతి. సుందరం జుట్టు పీక్కోసాగాడు. అమ్మా నాన్న,
అక్కా బావా అన్నా వదిన అత్తగారు మామగారు బామ్మర్ది బామ్మర్ది భార్య ఇలా పెళ్లికొచ్చి ఇంకా వెళ్ళిపోని బంధుగుణం జనం. వీళ్ళందరి మధ్య శైలజ ఎక్కడుందో తెలియడం లేదు. కళ్ళు శైలజ కోసం పరుగులు తీస్తున్నాయి. ఎవరు పలకరించినా చిరాగ్గా సమాధానం చెబుతున్నాడు. ఈలోగా సుందరమక్క ఇది గ్రహించి, ఏరా పెళ్ళం కోసం వెతుకుతున్నావా? అబే అదేం లేదు, నాకు తెలుసులే కాని పాపం అలసిపోయిందేమోరా, లోపల నాన్నగదిలో నిద్రపోతుంది, లోపలికెళ్తావా? అందర్నీ బయటకు తోలేస్తాను అంది సుందరం చెవిలో నెమ్మదిగా. అబే ఏం వద్దులేయక, సుందరం చేయి పట్టుకొని తండ్రి గదిలోకి తీసుకువెళ్ళి లోపలున్న వాళ్ళని బయటకు పంపించేసి, ఒరేయ్ తలుపేసుకో అంది సుందరమక్క. థ్యాంక్స్ అక్క అంటూ లోపల గడియ వేసుకున్నాడు సుందరం. బాపు బొమ్మలా వయ్యారంగా పడుకున్న శైలజను సమీపించాడు. ఆ ఫూజ్లో శైలజ మరీ పిచ్చెక్కించేస్తుంది, నెమ్మదిగా మంచం మీద కూర్చొని పిచ్చెక్కించేస్తుంది. నెమ్మదిగా మంచం మీద కూర్చొని శైలజ మీద చేయి వేయబోయాడు సుందరం. దబదబా దబదబా అంటూ ఎవరో తలుపులు బాధిస్తున్నారు. ఎవర్రా లోపల, తలుపులు తీయండి, ట్రైన్కు టైం అవుతుంది, సామాన్లు లోపలున్నాయి, తీయండ్రా అంటూ బయట నుంచి కేకలు. తల బాదుకున్నాడు సుందరం. అయ్యో ఇప్పుడెలా, దొరికిపోయానే సుందరం జుట్టు పీక్కుంటున్నాడు. ఆ దబదబాల శబ్దానికి శైలజకు మెలకువ వచ్చింది. ఎదురుగా ఉన్న సుందరాన్ని చూసి ఆశ్చర్యపోయింది. మీరా, తలుపులు ఎవరేశారు? అరవకే, నేనే వేశాను ఇప్పుడే. అంతలోనే ఇలా ఎందుకేశారు? దానికోసమేగా, మరీ ఇంత పట్టపగలు ఎవరైనా చూస్తే? అయ్యో అరవకే, అందుకు కాదే, బయట తలుపులు బాధిస్తున్నారు, వెళ్ళి తీయండి, నా పరువు పోతుందే, నువ్వే వెళ్ళి తీయవే. అమ్మో నేను తీయను, నా పరువు మాత్రం పోదు అంది కిలకిలా నవ్వుతూ. ఒసే అలా నవ్వకే, నీకు దండం పెడతాను. భర్తను అలా చూస్తుంటే శైలజకు అస్సలు నవ్వాగడం లేదు. మరెందుకొచ్చారో చెప్పండి. అందుకేగా? అందుకు కాదే మహాతల్లి, నాకు తెలుసు మీరు అందుకే వచ్చారు, నిజం చెప్పండి. నువ్వుండవే మహంకాళి. ఓరి నాయనో ఇప్పుడెలాగా, కాలు కాలిన పిల్లిలా గదంతా కలియ తిరుగుతున్నాడు. శైలజ చప్పట్లు కొడుతూ నవ్వుతుంది. ఒసే ఒసే, నాకు చాలా అవమానమే, అలా గట్టిగా నవ్వకే, నీకు పుణ్యం ఉంటుంది. సర్లేండి ఏదో ఒకటి చేస్తాను. ఆ వచ్చింది ఐడియా, మంచం కింద దాంకోండి అంది కిలకిలా నవ్వుతూ. రక్షించావు అని మంచం కిందకు దూరబోయాడు. తీరా చూస్తే మంచం కింద వచ్చిన చుట్టాల సూట్ కేసులతో నిండిపోయి ఉంది. శైలు ఇక్కడ ఖాళీ లేదే, ఉండండి కొన్ని సూట్ కేసులు బయటకు తీస్తాను, మిగిలిన వాటి మధ్యలో ఎవరికి కనపడకుండా నక్కి నక్కి దాక్కోండి అంది శైలజ నవ్వుతూ. సుందరం అలానే చేశాడు. పిల్లిలా దాక్కొని పడుకున్నాడు. శైలజ కడుపు పట్టుకొని నవ్వుతూనే ఉంది. శైలు నవ్వకే, ఇలా నాతో ఆడుకోకే, నీకు దండం పెడతాను, తలుపులు బాధిస్తున్నారు, వెళ్ళి తీయవే. మీరేం కంగారు పడకండి, నేను మేనేజ్ చేస్తానుగా. శైలజ ఆవలిస్తూ వెళ్ళి తలుపు తీసింది. పెళ్లికి వచ్చిన బంధువులావిడ అచ్చం సినిమాల్లో ఛాయాదేవిలా ఉంది. ఏమిటే అమ్మాయి నీ బండ నిద్ర నువ్వును, మా సామాన్లన్నీ ఈ గదిలోనే చచ్చాయి. ఏవి? మా సూట్ కేసులు? ఇవి కావే నీలం రంగు కలర్ సూట్ కేసు, బూడిద రంగు సూట్ కేసును, మంచం కింద ఉన్నట్టున్నాయి. ఉండండి ఆంటీ, నేను తీసిస్తాను అంటూ మంచం కిందకు వంగింది. అప్పటికే ఆ సూట్ కేసును తీసి రెడీగా పట్టుకున్నాడు సుందరం. పల్లబిగు ఉన్న నవ్వు ఆపుకుంటుంది శైలజ. నీకు దండమే నవ్వకే అంటూ బొనిగాడు. ఆ రెండు సూట్ కేసులు తీసిచ్చింది శైలజ. ఇదిగో అమ్మాయి, మా సుందుగాడిని నీ చేతుల్లో పెడుతున్నాం, అసలే ఒట్టి అమాయకపు వెర్రికుంక, జాగ్రత్తగా చూసుకో అమ్మాయి, మా ట్రైన్కు టైం అయ్యింది, వస్తామే అంటూ ఆ భారీ శాల్తి కదిలింది. హమ్మయ్యా అనుకుంటూ మంచం కిందకు వంగి, సుండుగాడంటే మీరేనా, మీరు ఒట్టి అమాయకపు వెర్రికుంక అంటూ నవ్వసాగింది.
శైలజ కడుపు పట్టుకొని మంచం మీదొస్తుంది. నెమ్మదిగా బయటకు రాబోయాడు సుందరం. ఒరే సుందుగా, ఎక్కడా కనిపించడం లేదే వీడు. ఒరే సుందుగా, నీ పెళ్ళి బ్రహ్మాండంగా జరిగిందిరా, ఎక్కడున్నావురా? బస్కు టైం అవుతుంది. అమ్మా శైలజ, ఆ సన్నాసి బయటకు వెళ్ళినట్టున్నాడు, వాడొచ్చాక చెప్పమ్మా. మీ పాపయ్యమ్మత్త అడిగిందని నాకు కూతుర్లు లేరు గాని ఉంటే ఈ సన్యాసికే ఇచ్చి చేద్దును. సన్యాసి అన్నానని ఏమీ అనుకోవద్దు. వీడు చిన్నప్పుడు నా చేతులతో అన్నం తినిపిస్తూనే గాని తినేవాడు కాదు. చాలా మంచోడమ్మా, నువ్వు అదృష్టవంతురాలివి. నోట్లో వేలు పెడితే చీపుతాడే గాని కొరకడం చేత కాదమ్మా. అంత మంచోడు, జాగ్రత్తగా చూసుకో అంటూ ఆ షాతి కదిలింది. మంచం కిందకు వంగి, ఒరే సుందుగా, సన్యాసి అంటే ఎవరండి? నేనే నేనే నేనే, సరేనా అన్నాడు సుందరం ఉడుక్కుంటూ. మంచం మీద పడి కాళ్ళు టపటపా పైకి కిందకు కొడుతూ పొట్ట చెక్కలేయ్యేలా నవ్వుతుంది శైలజ. ఇలా ఒక్కొక్కరు రావడం, సూట్ కేసులు అందించడం చేస్తుంది శైలజ. అలా ఓ గంట సేపు తదంగం జరిగింది. అంతా ఖాళీ అయ్యాక కిందకు చూసింది. అందరూ వెళ్ళిపోయారు. బయటకు రండి. ఒరే తమ్ముడు, ఎక్కడున్నావురా అంటూ గదిలోకి వచ్చింది సుందరమ్మక్క. అక్క అంటూ నెమ్మదిగా మంచం కింద నుంచి బయటకు వచ్చాడు సుందరం. ఆ ఆకారం చూసి శైలజ, సుందరమ్మక్క నవ్వులే నవ్వులు. దుమ్ము ధూళి బూజులు అంటి ముఖం బట్టలు మట్టి కొట్టుకుపోయాయి. ఆపద మస్తకం చెమటతో తడిసిపోయి బుడ్దల దొర్లిన పందిలాగా అయ్యాడు. మంచం కిందేం చేస్తున్నావురా వదినగారు? మరేమో మరేమో, ఈనా ఈనా అంటూ తెగ నవ్వసాగింది. శైలజ ఆగకుండా, అయ్యయ్యో ఏం జరిగిందిరా, అలా మంచం కింద దాక్కున్నావేంటిరా? వదినగారు, మరేమో మీ తెల్లటి తమ్ముడు నల్లగా అయిపోయాడు అంటూ కడుపు చేత్తో పట్టుకొని నవ్వసాగింది. మరే మరే అక్క, సరే సరే ముందు స్నానం చేసిరా. శైలజ వైపు గురుగ్గా చూస్తూ బాత్రూంలోకి వెళ్ళాడు సుందరం. విషయమంతా చెప్పి నవ్వి నవ్వి ఆయాసపడసాగింది శైలజ. ఏంటి శైలు, పాపం వాడికి నీకు ప్రైవసీ ఉండటం లేదని నేనే గదిలోకి పంపించాను, అలా నవ్వుతున్నావేంటి? శైలు, వాడు హట్ అవుతాడు, హీఈస్ వెరీ వెరీ సెన్సిటివ్. సర్లేండి ఇంకా నవ్వను అంటూనే మళ్ళీ నవ్వి నవ్వసాగింది. ఈసారి సుందరం అక్క కూడా చెతకలిపింది. వీళ్ళ నవ్వులు విని అందరూ గదిలోకి వచ్చారు బిలబిలామంటూ. చెప్పేదేదో మాకు చెబితే మేము నవ్వుతాంగా అన్నారు. చెప్పవద్దని కళ్ళతో సైగ చేసింది సుందరమ్మక్క. ఏమి లేదండి, అత్తారింటికి దారేది సినిమాలో బ్రహ్మానందం యాక్షన్ చెప్పుకొని నవ్వుకుంటున్నాం. ఆ సినిమా గుర్తుకొచ్చి అందరూ నవ్వారు. సుందరం సినిమాకు ప్లాన్ చేశాడు. సినిమానా ఏమన్నానా? ఇవాళ కుదరదు, హనుమాన్ చాలీస పారాయణం పెట్టుకున్నాం. ఎవ్వరూ ఎక్కడకు వెళ్ళడానికి వీల్లేదు. సుందరం తల్లి ఆర్డర్ వేసింది. నూతన దంపతుల మధ్యలో కూర్చోబెట్టి పారాయణం మొదలుపెట్టారు. ఒక్కసారి కాదంట, 108 సార్లంట. పారాయణం పూర్తయ్యేసరికి సుందరం శైలజలు ఒకరి తల మీద ఒకరు తల పెట్టుకొని నిద్రపోతున్నారు. పారాయణం పరవశయంలో పడి వీళ్ళని గమనించలేదు. అక్కడ ఉన్న తల నెమరేసిన ముదనాపలని అమ్మలక్కలు వీళ్ళిద్దరిని చూస్తూ, అయ్యో అయ్యో ఆ ఆంజనేయ స్వామి వారు వీరిద్దరికీ పూనాడు అంటూ పెద్ద పెట్టున తాళాలు తప్పెట్లు చిడతలు వాయిస్తూ భజనలు పాటలు పద్యాలు శ్లోకాలు స్తోత్రాలు దండకాలు చదివి సాష్టాంగ నమస్కారాలు చేసి నైవేద్యాలు పెట్టి కర్పూరం హారతిచ్చి ఓ డజన్ మంగళహారతులు పాడారు. ఇంత జరుగుతున్నా వీళ్ళిద్దరూ అలాగే ఉన్నారు కదలకుండా. వీళ్లను కదపకండి, ఆంజనేయ స్వామి వారికి కోపం వస్తుంది, ఎవ్వరూ ఇక్కడ ఉండకండి. వాళ్ళంతట వాళ్ళు లేచేదాకా వాళ్ళ వైపు ఎవ్వరూ అస్సలు వెళ్ళకండి అంటూ వచ్చిన వాళ్ళందరూ దండాలు పెట్టి వెళ్లారు. ఇంకా అక్కడ ఎవ్వరూ లేరు. తలుపులన్నీ వయ్యబడ్డాయి. నెమ్మదిగా కళ్ళు తెరిచారిద్దరు. గొల్లున నవ్వుకున్నారిద్దరు. నాటకం సక్సెస్. సుందరం శైలజ గట్టిగా కౌగిలించుకున్నారు. ఇంతలో
అప్పటిదాకా సోఫాలో పడుకొనున్న సుందరం మేనకోడలు మేనల్లుడు లేచి అమ్మా అంటూ ఏడవసాగారు. సుందరం, శైలజ ఒకరి ముఖర్లొకరు చూసుకున్నారు. శైలజకీసారి నవ్వు బ్రహ్మాండం బదలయ్యేలా వచ్చింది. సుందరం తల గోడకేసి కొట్టుకున్నాడు. శైలజ నవ్వుల్ నవ్వుల్. శైలజం జడ్డుబాం తెచ్చి ఇచ్చింది. సీసను నేలకేసి కొట్టాడు. శైలజ నవ్వుల్ నవ్వుల్. కోపంగా విసురుగా లేచి నడవబోయాడు. ఊడింది. శైలజ నవ్వుల్ నవ్వుల్. పంచ ఎలా కట్టుకోవాలో తెలియక సుందరం గిరగిరా తిరగసాగాడు. మొత్తానికి ఎలాగో అలా జుట్టబెట్టేసుకున్నాడు. శైలజ నవ్వుల్ నవ్వుల్ నవ్వుల్. పిల్లలిద్దరినీ బయటకు పంపించారు. అమ్మయ్యా ఇప్పటికీ గొడవ వదిలిందని, సినిమాటిక్గా ఉంటుందని చెప్పి సుందరాన్ని హాల్లో ఓ మూలగా నిలబెట్టి ఈ చివర నుండి పరిగెత్తుకుంటూ వచ్చి ఎగిరి సుందరం చంకింకేసింది. ఇంకేముంది, బరువు తట్టుకోలేక చచ్చాన్రానానోయ్ అంటూ దబ్బున కింద పడ్డాడు. శైలజ మాత్రం ఆ నడుం మీద ఇంకా అలానే కూర్చొని, ఇదేంటి ఇలా పడిపోయారు, సినిమాల్లో చూడండి ఎంచక్క పట్టేసుకుంటారు, మీరేంటి ఇలా పడిపోయారు, ఛీ మీరు అసలు హీరోనే కాదు అంటూ కిలకిలా నవ్వసాగింది. ఓ సిని దుంపతెగా అసలే అర్భకుణ్ణి, నా మీద నుంచి లేవవే, నడుం విరిగిందో ఏమో. ఆ మాత్రానికే నడుం విరిగిపోదా, శైలజ నవ్వసాగింది. సుందరం కలుక్కు కలుక్కుమంటున్న నడుమును సరిచేసుకుంటున్నాడు. అయినా నడుం పైకి లేవడం లేదు. అమ్మోయ్ నా నడుముకి ఏదో అయిపోయిందే, ఏమి కాదు అంటూ శైలజ సుందరం వెనక నుంచి చంకలోకి తన రెండు చేతులు పెట్టి గట్టిగా కౌగిలించుకొని పట్ పట్ మంటూ పైకి లేవదీసింది. అమ్మోయ్ నాయనోయ్ చచ్చన్ర దేవుడోయ్ ఓసిని దుంపతిగా, సుందరం గిలగిలాడసాగాడు. నిటార్గు అయితే నిలబడగలిగాడు గాని వంగుతుంటే నడుం చెప్పలేనంత నొప్పెడుతుంది. నడుం రుద్దుకుంటున్నాడు. పెయిన్ రిమూవర్ స్ప్రే తెమ్మన్నారా అంది శైలజ పకపకా నవ్వుతూ. నేనిక్కడ ఇంత బాధలు ఉంటే నీకు నవ్వులెలా వస్తుందే, శాడిస్ట్ దానా, నేనేం కావాలని నవ్వడం లేదు, ఏంటో అలా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అంటూ తెరలు తెరలుగా నవ్వసాగింది. సుందరం కుంటుకుంటూ నడుస్తుంటుంటే శైలజ సీరియస్గా సుందరం ముందుకొచ్చి పెదవులపై గట్టిగా ముద్దు పెట్టుకుంది గలగలా నవ్వుతూ. ఓసి నీ సరసంకులా, నీ సరసాన్ని ఎంజాయ్ చేసే మూడ్లోనే లేనే, అమ్మో నడుం నొప్పి అంటూ కొంటుతూ నడవసాగాడు. స్ప్రే చేస్తే తగ్గిపోతుందిలేండి, మీరు మరీ ఇంత సుకుమారమని తెలియదుగా మరి. శైలజ నవ్వులే నవ్వులు. ఓసిని దుంపతేగా ఎంత బరువున్నావే, చూడ్డానికి సన్నగానే ఉన్నావు, ఏనుగొచ్చి మీద పడినంత పనయింది, మీరు నాకు దిష్టి పెట్టేస్తున్నారు, జస్ట్ 80 కేజీసేగా. అమ్మో 80నా, నేను 60 కూడా లేనే, సంవత్సరం తిరిగేసరికి మీరు 90 అయ్యేలా నేను చేస్తానుగా, అప్పుడైతే రోజు ఇలా ఎగిరి చెంకెక్కినా మీకేమవ్వదు, నాకు చిన్నప్పటి నుండి వచ్చిన అలవాటు, అంతేగాని ఈ పాడలవాటు మానవన్నమాట, మానడం నా వల్ల కాదు, నేను చచ్చిపోతానే నువ్వు ఈ అలవాటు మానుకోకపోతే. సర్లేండి మానడానికి ట్రై చేస్తాను, కొన్నాళ్ళు ఓపిక పట్టండి. శైలజ నవ్వులే నవ్వుల్. కొన్నాళ్ళా, కొన్నాళ్ళంటే ఎన్నాళ్ళే, అది మీ అదృష్టం మీద ఉంటుంది. శైలజ నవ్వులే నవ్వుల్. ఉన్న 4 రోజులు శైలజ నవ్వుల స్ప్రేలు కొడుతూనే ఉంది నడుం చుట్టూ. సుందరం అన్నగారు వచ్చి మరి ఇంత మూట పని చేయకూడదురా, ఆత్రపు బెదవా అని తిట్టాడు. ఆ మాటలు పక్క నుంచి విన్న శైలజ నవ్వులే నవ్వుల్. ఏమి లేని దానికి అందరూ ఇలా అర్థం చేసుకున్నారా, తల కొట్టేసినట్టయింది సుందరానికి మాత్రం చచ్చెంత సిగ్గుగా ఉంది. శైలజ వంక కోపంగా చూశాడు. చూడు నీ వల్ల నా ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది అంటూ లేచి కొట్టబోయాడు. సుందరం నడుం కలుపుకుమంది. అమ్మోయ్ చచ్చాన్ రోయ్. సుందరానికి కోపం వచ్చినప్పుడల్లా వెరీ రొటీన్ గా పెదవుల మీద ముద్దుల పోస్టులు డ్రాప్ చేస్తూనే ఉంది. శైలజ కిలకిలా నగవులానవ మోహినిలా. అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని. సుందరానికి లీవ్ అయిపోయింది.
జాబ్లో జాయిన్ అయ్యాడు. మూడో నెలలోనే కాపురానికి పంపిస్తారంట. సుందరానికి ఇప్పుడిప్పుడే లీవ్ దొరకదు. సుందరానికి శోభన గండం ఇప్పట్లో వదిలేలా లేదు. సుందరం ఫోన్ చేసినప్పుడల్లా మూడొంతుల శైలజ నవ్వులే నవ్వులు. ఏం చేస్తాడు పాపం, ఆ నవ్వుల్లో ముత్యాలు ఏరుకోవడం తప్ప.